కరోనా కిట్లు లేవంటూ చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా ఆసుపత్రి నందు పేషెంట్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత వారం రోజులుగా హాస్పిటల్ నందు కరోనా టెస్టింగ్ కిట్లు కొరత ఉందని తెలిసి పలుమార్లు వైద్య అధికారులతో చెప్పడం జరిగిందని అన్నారు. పేషెంట్లకు జిల్లా ఆసుపత్రి నందు సౌకర్యాలు కల్పించడంలో ఇటు అధికారులు అటు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కరోనా టెస్ట్ లో చేయాలి చేయాలి మాకందరికి కరోనా టెస్ట్ లో చేయాలి చేయాలి మాకందరికి కరోనా టెస్ట్ లో చేయాలి నిన్న 10 గంటల నుండి కాసుకుంటే 12 గంటల వరకు చేస్తాం మళ్ళీ కిట్ లేదు నిన్న 1 గంట వరకు సార్ మళ్ళీ రమ్మన్నారు అన్ని సంతకాలు పెట్టించుకొని చేసుకొని ఇది ఏది ఓపీ తీసుకోమన్నా తీసుకొచ్చాం ఆధార్ కార్డు చెప్పినారు ఇప్పుడు ఆధార్ కార్డు ఓపీ ఇచ్చేస్తారు ఇది ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ పోయి సంతకాలు పెట్టుకుంటాం ప్రతి వార్డుకు పంపిస్తారు సార్ 4 వార్డు 44 2 5 వీటి నుంచి మిమ్మల్ని తిప్పుతున్నారు संबंध लेकिन అక్కడ చూపిస్తాను చూడి జాయిన్ చేసుకుంటాను చేసుకుంటాను సార్ నా పేరు జీ షామీర్ భాషా సార్ నిన్న వచ్చినాను నిన్న వస్తేను ఓపీ రాజ్కి రమ్మన్నారు ఓపీ రాజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫామ్ ఫిల్ అప్ చేసుకురమ్మన్నారు ఫామ్ ఫిల్ అప్ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఇన్షియల్ వేసుకురమ్మన్నారు మళ్ళీ ఓపీలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వేసుకొచ్చాము ఇక్కడికి వచ్చేసరికి కిట్లు అయిపోయినాయండి రేపు మార్నింగ్ వచ్చేయండి అన్నారు ఈరోజు అల్లి మార్నింగ్ వచ్చేసాను సార్ ఈరోజు అల్లి మార్నింగ్ వచ్చేసి నిన్న ఓపీలు తీసుకొస్తే మళ్ళీ దాంట్లో రాండి ఈ ఫామ్లో సంతకం తీసుకురండి అన్నారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పదిలో సంతకం పెట్టు పదో వార్డుకి వెళ్ళమన్నారు అక్కడి నుండి అక్కడికి వెళ్తే నేను పెట్టనండి సిక్స్త్కి వెళ్ళండి అన్నారు సిక్స్త్కి వెళ్తే ఫిఫ్త్కి వెళ్ళామన్నారు అక్కడి నుండి లేదండి రెండో వార్డుకి వెళ్ళామన్నారు మళ్ళీ అక్కడికి రెండులోకి వెళ్తే మీరు పదిలోనే పెట్టించుకోండి అన్నారు పదిలోకి వెళ్ళాం సార్ అతను సార్ చెప్తున్నారు మీకు సీరియస్ అయితే తప్ప మేము చేయమండి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ పడిపోతే మళ్ళీ చేస్తాము మీకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మాకు మీకు అవసరమైతే మెడికల్ లో పెట్టుకోండి మీరు ఎంప్లాయీ అయితే మాకేమండి అవసరము అంటున్నారు సార్ ఎట్లా సార్ వెరీ సీరియస్ అయితే మేము ఇక్కడి వరకు రాగలుగుతామా అక్కడే పడిపోమా ఎట్లా సార్ చెప్తారు అంత ఇర్రెస్పెక్టివ్ గా ఎట్లా చెప్తారు సార్ ఏం సార్ పరిస్థితి అంత సీరియస్ అయితే మేము హాస్పిటల్ రాగలుగుతామా ఇక్కడికి వచ్చి మాకు ఇబ్బందిగా ఉంది ఎంప్లాయీ మా వల్ల సఫర్ అవుతారు పిల్లలు ఇబ్బంది పడతారు రెండో లీవ్ పెట్టుకొని దీనికోసం తిరుగుతున్నాము మాకు చాలా అనుమానంగా ఉంది టెస్ట్ చేయండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ మాట చెప్తున్నారు సార్ మీరు సార్ నేను కడప చిన్నవాడిని సార్ వర్క్ చేస్తాను మీరు ఎంప్లాయీ గవర్నమెంట్ టీచర్ సార్ నేను చాలా ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలతో అందువల్ల వచ్చేసి మేము చాలా సఫర్ అవుతున్నామా ఆల్రెడీ సఫర్ అవుతున్నాం ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నాం కాబట్టి టెస్టింగ్ వచ్చాం కనీసం చిన్న పిల్లడికైనా చేయండి అంటే సీరియస్ అయితే చేద్దాం పోండి సీరియస్ అయితే తీసుకురండి సీరియస్ అయితే తప్ప చేయమంటున్నారు సార్ సీరియస్ అయితే కింద పడిపోతే చేస్తామంటున్నారు సార్ వాళ్ళు సంతకాలు పెట్టలేదు మార్నింగ్ నుండి ఉంటే మరి ఇక్కడ ఫామ్ లోపల ఫిల్అప్ చేసుకుని అక్కడికి వెళ్ళి కొంతమంది టెస్టింగ్ పోతున్నారు సార్ ఎట్లా సార్ వాళ్ళు పోతారు అవతల టెస్టింగ్ కి సంతకాలు పెట్టలేదు మార్నింగ్ నుండి ఉంటే మరి ఇక్కడ ఫామ్ లోపల ఫిల్అప్ చేసుకుని అక్కడికి వెళ్ళి కొంతమంది టెస్టింగ్ పోతున్నారు సార్ ఎట్లా సార్ వాళ్ళు పోతారు అవతల టెస్టింగ్ కి ఫస్ట్ ఫస్ట్ నేను పోయి అక్కడ పోయి ఎంక్వైరీ చేసి వచ్చింది అందులోపల ఇక్కడ 10 మంది టెస్టింగ్ ఎట్ చేస్తారు సార్ ఎవరికి సంతకాలు పెట్టలేదు కనీసం మీరు వచ్చి టెస్టింగ్ చేస్తున్నారు సార్ అవతల మీరు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇంకా గట్టిగా వాదిస్తే మాకు కిట్లు 10 వచ్చాయండి 20 వచ్చాయండి అంతకంటే ఎక్కువ చేయమండి అంటున్నారు పది ఒక జిల్లా ఆసుపత్రిగా ఉండి పది కిట్లు 20 కిట్లు అయింది సార్ ఇది దరిద్రం కాకపోతే జిల్లా ఆసుపత్రి సార్ ఇది 10 కిట్లు 20 కిట్లు అయింది సార్ చేయడము ఇంత తక్కువగా ఉంటే ఎట్లా సార్ ఈ ప్రాంతంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క పని చేసుకుంటున్నటువంటి కార్మికులు కానీ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆర్టీసీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ మాకు కరోనా టెస్ట్ చేయండి మేము అనునిత్యం పబ్లిక్తో ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మాకు కరోనా టెస్ట్ చేయండి లేకపోతే ఇది మరింత విస్తారంగా విజృంభించేటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరిగితే
ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ సూపరింటెండెంట్ కానీ ఎవరు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు రెండు రోజుల నుంచి 30-40 మంది పేషెంట్లను ఓపీ నెంబర్ ఇచ్చేది ఒక రోజు, ఇంకొక రోజు ఇంకొక అతను సంతకం తీసుకురమ్మనేసి ఆసుపత్రి మొత్తం దిప్తున్నారు. వీళ్ళలో ఎంతమంది కరోనా ఉందో నిర్ధారణ లేదు. వీళ్ళని ఆసుపత్రిలో మొత్తం తిప్పడం వల్ల దీన్ని మరింత స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది ఇళ్లలో ఆల్రెడీ మా ఇళ్లలో కరోనా పేషెంట్లు ఉంటారు. మాకేమైనా ఉందా లేదా నిర్ధారణ చేసుకుందామని ఆసుపత్రికి వస్తే కూడా టెస్టులు చేసేటువంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు టెస్టులు లేకుండా ఒక జిల్లా ఆసుపత్రి అని పేరు బోర్డు పెట్టుకొని కనీసం 100 కిట్లు కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఈ హాస్పిటల్లో ఎందుకుండాలి? ఈ యంత్రాంగం ఎందుకున్నారు? ఈ హాస్పిటల్ ఎవరి కోసం పనిచేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలి. మేము గతంలో 2 రోజుల క్రితం ఏవో గారిని కలిసాం, సూపరింటెండెంట్ గారిని కలిసాం, కానీ మేము 30 మందికి మాత్రమే చేస్తున్నాం. ఈ గత 2 రోజుల నుంచి 100 కిట్లు చేస్తామంటున్నారు. మీరు 100 కిట్లుగానా ప్రతిరోజు టెస్టులు చేస్తుంటే దాదాపు 50 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 2 రోజుల నుంచి తిరుగుతున్నామని చెప్తున్నారు. కనీసం ఒక సాట్ ఎంప్లాయీని కూడా చూడకుండా వాళ్ళు కనీసం టెస్టులు చేయడంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కూడా చెప్పాలి. ఇప్పటికైనా వాళ్ళకి కరోనా టెస్టులు చేయకపోతే రేపటి నుంచినే ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వీళ్ళకి వెంటనే తక్షణమే కరోనా కిట్లను తీసుకొచ్చి కరోనా టెస్టులు చేయాలనేసి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి మేము డిమాండ్ చేస్తున్నాం.